ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 103వ కీర్తన 13వ వచనం ఈ విధంగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ఇక్కడ తండ్రి కుమారుల యొక్క ప్రేమను విశదీకరిస్తూ ఉన్నారు. తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడే దేవుడు, జాలిపడే తండ్రి. తండ్రి ఎప్పుడు బిడ్డల ఎడల జాలిపడుతూనే ఉంటాడు. సో జాలిపడినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆయన తన అంటే వారిని ఎత్తుకుంటూ ఉంటారు. వారు నడవలేకపోతే ఎత్తుకుంటూ ఉంటారు కదా, వారిని ఎత్తుకుని మోస్తూ ఉంటారు. వారు ఒకటి తినలేకపోతే తినిపిస్తూ ఉంటారు. అన్ని విషయాలలో కూడా తండ్రి వారి పట్ల జాలి చూపించి వారికి ఏదేది అవసరమో అవన్నిటినీ కూడా తండ్రి చేస్తూ ఉంటాడు. సో తండ్రి తన కుమారుల పట్ల ఎలాగైతే జాలి చూపిస్తూ ఉంటారో అలాగా యెహోవాయందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. సో ఇప్పుడు మనకి తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం మనకు కావాలి. ఆయన యొక్క జాలి మనం పొందుకోవాలి. ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసిన పనల్లా ఏంటి అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడమే. అంతే ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే, దైవ భయం అనేది మనిషికి అవసరం, అదే సమయంలో భక్తి కూడా అవసరం మనకి. ఈ భయము భక్తి రెండు మనం కలిగి ఉన్నప్పుడు తండ్రి తన కుమారులలో ఎలా జాలి చూపిస్తూ ఉంటారో, ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన జాలి చూపిస్తూ ఉంటారు. భయము భక్తి అంటే అదేమీ కాదు, దేవుని యొక్క కన్ను లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. మనుషుని యొక్క కన్నులు కొంచెం మాత్రమే, కనుచూపు మేర మాత్రమే. ఈ గోడ అవతల ఏముందో మనకు తెలియదు. గోడలో నుండి మనము మనుషులను చూడలేము, గోడ వరకు మాత్రమే చూడగలం. మన భవిష్యత్తు విషయంలో కూడా ఏం జరగబోతుందో మనకు తెలియదు. కొంచెం మట్టుకు అది జరిగిందేదో మనకు తెలుసు తప్ప జరగబోయేది ఏముంది అనేది మనకు తెలియదు. దేవునికి జరగబోయేదేదో అది తెలుసు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. సో ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు. అందుచేత మనము ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎంత డార్కెస్ట్ ప్లేస్లో మనం ఉన్నా, ఎవరికి కనబడని చోట మనం ఉన్నా, ఎన్ని తలుపులు మన చుట్టూ వేసేస్తున్నా, అక్కడ కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంది. అలాంటప్పుడు మనం ఇంటున్నా, బయట ఉన్నా, ఎక్కడున్నప్పటికీ, ఏమి చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క కన్ను నా మీద ఉన్నది, ఆయన కన్ను నన్ను చూస్తూ ఉంది అనే విషయం మనం గ్రహిస్తాం. చూసారా, అదే యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండడం అంటే. ప్రభు నా ప్రతి నడక పడక ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నారు. నేను చేసే ప్రతి మంచి పని చూస్తూ ఉన్నారు. ప్రతి చెడ్డ క్రియను కూడా ఆయన చూస్తూ ఉన్నారు. అమ్మో చూడండి, పిల్లలు స్కూల్లో క్లాసులో ఉన్నప్పుడు ఒక టీచర్ వెళ్ళిపోయిన తర్వాత రెండో టీచర్ వచ్చేటప్పటికి చాలా అల్లరి చేసేస్తారు క్లాసులో. ఎప్పుడైతే ఆ టైంకి ఆ క్లాస్ టీచరు లోనికి ఎంటర్ అవుతారో అంతే అందరు గుప్చుప్మని ఉండిపోతారు. ఏంటి అక్కడ, టీచర్ అంటే గౌరవం ఉంది, దాన్నే భయము అంటాము. భయం అంటే గౌరవంతో కూడిన భయము, గౌరవంతో కూడిన భక్తి. ఆమె వచ్చేసరికి అంతా కూడా నిశ్శబ్దమైపోతూ ఉంటారు. అలాగే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు ఉంటాయి మనం తప్పులు చేయడానికి.
ఎన్నో రీతిలుగా మనం చేయొచ్చు, కానీ నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అనే ఆ భయం మనలో ఉన్నప్పుడు మనం ఎప్పటికీ ఏ తప్పు కూడా చేయకుండా ఆయన దృష్టికి ఇష్టులుగా మనం జీవించే అవకాశం ఉంటుంది. అలాగ ఎవరైతే యెహోవాయందు భయము భక్తి కలిగి ఉంటారో వారి మీద ఆయన జాలి చూపిస్తారంట. ఒక తండ్రి తన బిడ్డల ఏ విధంగా అయితే జాలి చూపిస్తూ ఉంటారో అలాగే మన తండ్రి అయిన యెహోవా కూడా ఎవరు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారి ఎడలైన జాలి చూపిస్తూ ఉన్నారు. మరి ఇంకేంటి ఆలస్యం? యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన జాలిని పొందుకుందాం. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయం అందు తండ్రి నువ్వు గొప్ప దేవుడువుగా, కృప కలిగిన దేవుడువుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. నీ కరుణాహస్తం బిడలకు తోడుగా ఉంచి ఉన్నారు నాయన. ఒక తండ్రి తన కుమారులెళ్ళ జాలిపడినట్లుగా మీ అందు భయభక్తులు కలిగిన వారి ఎడల మీరు జాలి చూపించుచున్న దేవుడువుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. మేము ఏ విధంగా మీ అందు భయము భక్తి కలిగి మీ దృష్టికి ఇష్టలుగా మీ నుండి మేము జాలి పొందుకునే ఆ అర్హత అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకునమని నా తండ్రి, మీ యొక్క కృప మీ క్షేమములు ఎల్లప్పుడూ కూడా మా చుట్టూ మీరు ఉంచుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న బిడల చుట్టూ నీ కాపుదలు ఉంచి ఉన్నారు. వారి ప్రతి విషయంలో మీరు తోడయుండి వారి యొక్క మార్గాలను జాగ్రత్తగా చక్కదిద్దుకోవడానికి మీ కనుదృష్టి ఉంది. ప్రతి చోట కూడా మీ కనుదృష్టి ఉంది అనే భయముతో మీ ఎడల భక్తి కలిగి జీవించుటకు మీ కృప వీరికి ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు. షలోం.